కూడా మనం పరిచయం అయి ఉంటే ఇప్పుడు టైంకి బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయి ఉండేవాళ్ళు. కొంత మిస్ అయ్యారు కానీ కదా. ఇప్పుడు సరదాగా సాయంత్రం పూట అంటే సాయంత్రం అంటే ఇప్పుడు ఉప్మంత్రి టైంలో ఫోర్ తర్వాత అంటే సిక్స్ తర్వాత అంటే చెప్పాలంటే నాకు ఎక్కువ మంది ఉంటే కొంచెం ఇబ్బంది ఒకసారి ఏం చేయను కూడా అలా చూస్తుంటాం గాలి చూస్తాం. 5 నుంచి 6 మధ్య ఒకసారి పూజ గోధుడి మొత్తం గోధుడి గోగులన్నీ తిరిగి కొట్టానికి తిరిగి వచ్చే సమయం సంధ్యా సమయం. నాకు తెలుసు విన్నాను స్పిరిచువాలిటీ ఎక్కువ ఉంది కదమ్మా బాగా భక్తి నిష్ట. భక్తి నిష్ట పెద్ద మాటలు మాట్లాడలేని కొంత ప్రయత్నం ఉంటుంది కొంచెం కొంత పాటిస్తాను కొన్ని విధానాలు పాటిస్తాను. ఆ స్పిరిచువల్ సాధన నుంచి తర్వాత నాకు విగ్రహారాధన అలవాటు లేదు. చాలా కాలం ఓన్లీ ధ్యానంలో ఉండేది సినిమాలో రాకముందు అంతా. సినిమాలోకి వచ్చిన తర్వాత చాలా కాలం తర్వాత ఏదో నాకు అప్పుడు విగ్రహారాధన అలవాటు చేస్తాను. అప్పుడు దాకా జస్ట్ దీపం ఉండేది నా దగ్గర దీపంతో మెడిటేషన్ అని ఉండాలి. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వత మోహం దీపం సహజతే సర్వం సంజాతి గురువు వచ్చి నువ్వు ఎక్కువ ధ్యానం చేస్తుంటే ప్రపంచానికి ఐక ప్రపంచానికి సంబంధం లేకుండా వెళ్ళిపోతున్నావు అని చెప్పి నన్ను ఆపి నాకు విగ్రహారాధన ఇచ్చాను. అందువల్ల అప్పుడు దుర్గాదేవిని ప్రారంభించి పూజించిన ప్రారంభించాను. అంటే దుర్గాదేవి అంటే శక్తి 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 అంటే పవర్ పవర్ అంటే ఇప్పుడు రామ్ చరణ్ కూడా చాలా గుర్తి కదమ్మా ఏదో ఒక కనీసం సంవత్సరానికి ఒక 200 మాలలో ఉంటాడు రామ్ చరణ్. ఎలా నీకు క్లోజ్ చేస్తాను ఫస్ట్ నుంచి ఎలాగా మీ రిలేషన్షిప్ 16-17 అప్పుడు పుట్టినట్టున్నారు వీళ్ళు. అంటే నాకు నాకు వీళ్ళు డ్యూటీ ఉండే చిన్న స్కూల్ ఇంట్లో అన్నయ్య షూటింగ్ వెళ్ళిపోయినప్పుడు లేదంటే వీళ్ళు బయటికి వెళ్ళిపోయినప్పుడు వీళ్ళ హౌస్ డ్యూటీ నాకు పడేది వీళ్ళని చూసుకోవడం లేదంటే వీళ్ళు కేర్ టేకర్ బాధ్యత నాకు ఉండేది. సో వీళ్ళు మధ్యలో తను నిర్మాతగా ఉండేవాడు కాబట్టి నేను ఒక్కడి ఇంట్లో దొరికిపోయాను. సో నాకు క్లోజ్ అవ్వాల్సి వచ్చింది. వాళ్ళకి నువ్వు అంటే తెగపిచ్చి హలో చరణ్ ఏమయ్యా ఫిట్టింగ్ మాస్టర్ నువ్వు ఫిట్టింగ్ మాస్టర్ నీకు ఫోన్ చేసి ఇప్పుడు ఏమయ్యా ప్రభాస్ గురించి మ్యాటర్ చెప్పయ్యా అంటే ఇప్పుడు నీ గుడ్ న్యూస్ స్వింగ్ చేసి ఇప్పుడు అతని గుడ్ న్యూస్ చెప్పావు అర్థమైంది కదా. అదే అది కంగ్రాచులేషన్స్ ఇప్పుడు మీ బాబాయ్ గురించి ఆయన గురించి ఎవరికి తెలియని విషయం ఒకటి చెప్పాలి. ఏముంటుందండి ఆయన లైఫ్ లో చాలా బోరింగ్ అండి సీక్రెట్ హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా పిచ్చి అండి కాస్తే 7 రోజులు అదే తినగలుగుతారు. లెగ్ పీస్ ఇష్టమేనా? ఖచ్చితంగా అండి అన్ని అన్ని ఎంజాయ్ చేస్తారు. అసలు ఇప్పుడు సరిగానే లాస్ట్ విషయం అడుగుతున్నానే ఇప్పుడు చిన్నప్పుడు ఇప్పుడు నా దగ్గరే పెరిగేవాడు చరణ్ అని చెప్పి ఇప్పుడు మీరిద్దరు కలిసి నాన్నకి తెలియకుండా చేసిన ఒక అల్లరి పని చెప్పు. నువ్వు సింగపూర్ తీసుకెళ్ళినప్పుడు నేను ఎలా చూసాడు సింగపూర్ రోడ్ మధ్యలో అదంతా రివర్స్ అయ్యి బయటకు వచ్చింది. అది కూడా పాపం ఆయన క్లీన్ చేసి కొంచెం అప్పుడు వయసు ఎంతమ్మా? 4-5 ఇయర్స్. సరే 5 ఏళ్ళ పిల్లల్ని చక్కలు పెట్టుకున్నాడు 5 ఏళ్ళ పిల్లలు
మసాజ్ పని అదేమీ లేదు కదా గొడవ, ఐదు నాలుగైదు ఏళ్ళే కదా అదంతా థాయిలాండ్ ఆవిడ లేనప్పుడు. అమ్మా నువ్వు నేను అడిగిన విషయం కూడా దాచేస్తాను. ఇప్పుడు మీ నాన్నకు తెలియకుండా మీరు ఇద్దరు చేసిన అల్లరి పని ఏంటి? చూడా మీ బాబాయ్ ఇంకా ఉద్రా బాబు అని ఆపేసేవాడు వేను అల్లరి అల్లరి అప్పుడు మైండ్ చాలా టెండర్ గా ఉంటుంది కదా, ఏం చెప్పినా రిజిస్టర్ అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి మీ అబ్బాయికి ఇప్పుడు అందరి ముందు చెప్పాలనుకుందే దాన్ని చెప్ప సుఖపడి కూడా చెప్పి కూడా తింటే బాబు మీది కుర్రాళ్ళంతా కూడా నెక్స్ట్ జనరేషన్ అంతా అప్పుడు చూస్తాం జనరల్గా మనం. నీకు చాలా ఇష్టం కదా అమ్మ కుర్రాళ్ళు అంటే. భవిష్యత్తు పునాది యువతే కదా, సో ఆ యువతనే గౌరవిస్తాం. యువతానికి ప్రతినిధు, నవతరానికి నాయకులు, భావితరానికి భారతదేశపు మహాశక్తి యువత కుర్రాళ్ళు. ఒక ఫోటో ఏంటమ్మా ఇప్పుడు సాటి హీరో కలగట్లేదు, సాటి మగాడు కడుగుతున్నాను. ఇప్పుడు నీకు మీ అమ్మంటే భయమా, మీ ఆవిడ అంటే భయమా? నాకు మా నాన్న అంటే భయం ఉండేది. జాయిన్ చేసే వరకు మా నాన్న అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు జలసాదా బతుకున్నారు మా నాన్న. జాయిన్ వరకు నాకు భయం ఉండేది, మా నాన్న ఎప్పుడు నన్ను కొడతాడా అని భయం ఉండేది. ఎక్కువ దెబ్బలు తిన్నాను నాకు అది, కొంచెం ఎక్కువ ఏదైనా కావాలంటే మంగు పట్టి పెట్టేవాడి చిన్నప్పుడు. ఇప్పుడు మాట్లాడాడు ఒకళ్ళ కావాలని మొంగు పట్టి పెట్టాను, అప్పుడు మటు కొన్ని దెబ్బలు పడ్డాడు. సో ఆయన భయం ఉండిపోయింది చిన్నప్పటి నుంచి, ఆయన భయం ఉండిపోయింది. అదే పట్టుదల కంటిన్యూ అవుతుంది ఈసారి ప్రజల కోసం. సో మా అమ్మ అంటే నాకు ఇష్టం, ప్రేమ ఉంటుంది, ఆప్యాయత ఉంటుంది, భయం అయితే అది భయపడాల్సిన పరిస్థితి ఏముంటుందండి. ఆవిడంటే భయం ఏముంటుంది, భయం చెప్పిన మాట ఏం చేస్తావా? మీరు సీనియర్ కాబట్టి మీరే చెప్పాలి నాకు ఎక్కువ. మీరు చెప్తే కొన్ని పాలిటిక్స్ వింటాను కానీ భయ ఇప్పుడు అడగచ్చు అడగద్దు. మీరు సందేహం పడితే అడగండి పర్వాలేదు. ఇది మామూలు అంటే చాలా సార్లు ఇది అడుగుతూ ఉంటారు కానీ నాకు మీతో వాళ్ళు మాట్లాడే వరకు నాకు అట్లా అనిపించదు. నాకేముంటుంది అంటే లైఫ్ లో అసలు పెళ్లి చేసుకోవాలి, నేను బ్రహ్మచారిగా ఉండిపోవాలి, యువ మఠానికి వెళ్ళాలి అనుకుంటున్నాను. అక్కడి నుంచి నా జీవిత ప్రయాణం చూస్తే నేనైనా నాకైనా నా జీవితం నిసార్లు జరిగినా అనిపిస్తాను. ఏది నేను ప్లాన్ చేయలేదు, నేను చాలా ఎప్పుడు చాలా కన్వెన్షనల్ గా బతికే వ్యక్తిని. ఫస్ట్ నేను మ్యారేజ్ చేసుకున్నప్పుడు వెరీ కన్వెన్షనల్ ఇంట్లో వాళ్ళు చూస్తుంది. ప్రతి దాంట్లో రిలేషన్షిప్ లో కొన్ని కుదరవు కాబట్టి వాళ్ళు విడిపోతారు. రెండోసారి చేసుకున్నప్పుడు కూడా అలా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లేదంటే ఒక ఏకాభిప్రాయం రాకపోవచ్చు, అదొక సెట్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్. అంటే వీళ్ళు ప్రతిసారి అంటే ఈ ప్రశ్నే మూడు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళు అంటే కొన్ని ఒకేసారి చేసుకోలేదురా బాబు. ముగ్గురు ఒకేసారి చేసుకోలేదు, లేదు ముగ్గురితో ఒకేసారి ఉండట్లేదు, వ్యక్తితో కుదరలేదు చేసుకోవాల్సి వస్తుంది, ఇంకొకరితో కుదరలేదు ఇంకోసారి చేసుకున్నాను. అది కూడా నేను ఏదో కోరుకోనో లేదంటే వ్యామోహంతో కదా జరిగినాయి అంతే. దాంట్లో భాగంగా తప్ప మేబీ బేసిక్ గా పాలిటిక్స్ లో ఉన్నాను కాబట్టి విమర్శించడానికి అది ఒక ఆయుధం కింద అయిపోయింది.
నేనేమనుకున్నానంటే తింటాను కదా, ఏదో ఒకటి తింటాను కదా, సో తిట్టలేదో పర్లేదు అనుకుంటాను. నాకు లోపల నాకు